హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చెన్నైలో అవుతాం. ఇక్కడ చాలా ఫేమస్ అయిన ఎగ్ పరోట్ అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇందులో ఎగ్ అనేది పాల్గొట్టి అయితే వేసుకుంటున్నాడు. వీడియో ఫస్ట్ లైక్ చేసి కమెంట్ చేసి షేర్ అయితే చేసేయండి. పూర్తిగా స్కిప్ చేయకుండా అప్రదత్తం అవుతుంది మీకు. ఇందులో అయితే సన్న కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసినాడు. అట్లాగే సాల్ట్ వేస్తున్నాడు, కారం అనేది కూడా వేసుకుంటున్నాడు. ఇందులో మెయిన్ వచ్చి గ్రేవీ అనమాట. ఈ ఎగ్ పరోటాలో వాడేది వచ్చి ఈ గ్రేవీ. చూసినట్టయితే తయారు చేసుకున్న గ్రేవీ అనేది కూడా వేసుకున్నాడు. మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాడు అనమాట. మసాలా అనేది రెడీ చేసుకునేసినాము. ఇప్పుడు పొరోటా అనేది చేసుకోవాలా. చూసినట్టయితే చాలా యూనిక్గా ఉంటుంది ప్రాసెస్ అనేది. పొరోటా ఎట్ట చేస్తున్నాడు చూడండి. చాలా సన్నగా అయితే చేసుకోవాలా పేపర్ లాగా. ఈయన పొరోటా చేసే దాంట్లో, అట్లాగే ఎగ్ పొరోటా చేసే దాంట్లో మాస్టర్ అనమాట. చూసినట్టయితే స్కిల్స్ అయితే చాలా బాగుంది చేసే దాంట్లో. చూసినట్టయితే చాలా చిన్నగా అయితే చేసుకున్నాడు. ఈ సన్నగా చేసుకుందాన్ని అయితే పెనుగు పైన అయితే వేసేస్తున్నాడు. మనం రెడీ చేసుకున్న ఎగ్ మసాలా అనేది దీంట్లో అయితే వేసేసినాడు. వీళ్ళు ఎంతమంది ఎగ్ పరోటా ట్రై చేసినాడో కమెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి. ఈ మొత్తాన్ని అయితే చూడొచ్చు, స్క్వేర్ షేప్లో అయితే మడిచేసినాడు. దీనిపైన అయితే లైట్గా ఆయిల్ అనేది చల్లుకున్నాడు. ఈ ఎగ్ పరోటాని అయితే ఇంకొక సైడ్కి అయితే తిప్పుకున్నాడు. లోపలైతే ఎగ్ అనేది బాగా వేడికైతే బాగా రోస్ట్ అయిపోతుంది. చూడొచ్చు పైన చూసినట్టయితే బాగా రోస్ట్ అయింది పొరోటా అనేది. ఇంకొక సైడ్ చూసినట్టయితే ఈ సైడ్ కూడా లైట్గా అయితే రోస్ట్ అయితే బాగా అయిపోయింది. లోపల కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది ఎగ్ అనేది మసాలాతో పాటు. ఈ ఎగ్ పొరోటాని అయితే అట్లే తినలేము, నోట్లోకి సాల్దు. దీనైతే పీసులుగా అయితే కట్ చేస్తున్నాడు చూడొచ్చు మీరు. నాలుగు పీసులుగా అయితే కట్ చేసేసినాడు పొరోటా అనేది, ఎగ్ పొరోటా అనేది. ప్లేట్లోకి అయితే ఇంకా సర్వ్ చేసేస్తున్నాడు. మీకు వీడియో నచ్చిందని ఆశిస్తాను. నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా స్ట్రీట్ వీడియోస్ కోసం, ట్రావెల్ వీడియోస్ కోసం మీకు అన్ని వీడియోలు నచ్చిందని ఆశిస్తున్నాను.